मरी ये जगनमोहन रेड्डी गारु राष्ट्र अभिवृद्धि कोसम मैं पोरा पैगा क्रोत कार्यक्रम तो वस्तार ये वाई नाट एपी नीड्स जगन अंटोजु अंत ये प्रभुत्म पनीर का इवन चूस्ना कदा ये असल रोजना जगनमोहन रेड्डी प्रभुत्म तरह नागरू संवसरा दलित बापड़न ले एससी एसटी सप्लान निधु गत प्रभुत् एसल की ट्राक्टर का टेंट हाउस पेटी इनोवा कार्लु गानी चंद्रबाबु गारु राष्ट्र अभिवृद्धि दलितुलु कोरारु ई जगनमोहन रेड्डी प्रभुत्वं वच्चिन तर्वात दलितुल्नि सेवालु चेसि इलग पारसलु चेसि कार्यक्रमालु अयिते पेट्टुकुन्नाडैते ए दलित ओट्लु लेपिंचुकोनि ई जगनमोहन रेड्डी अधिकारं पोंदाडु अदे दलितुल्नि अड्डं पेट्टुकोनि इवाल दलितुल भूमुलु मट्टि तवकालु दलितुल्नि परिसरिस्ते वाळ्ळनि टाटलु पेट्टि संपटालु लेकपोते मानभंगालु चेयटालु ई रेड्डुलु पेत्तनालु चेस्तुन्नारु गानी अग्रकులాల వారు ఒక్కళ్ళ కూడా ఈ దళితులకు న్యాయం చేసినది వైసీపీ ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఐదుగురు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఒక్కళ్ళ కూడా జగన్ మోహన్ రెడ్డిని ఇదేంటి మా దళిత ఓడితో నువ్వు గెలిచావు ఇయాలా మే ఆ దళితులకు ఏ సమాధానం చెప్పాలని ఒక ఎమ్మెల్యేకి గాని ఎంపీకి గాని మంత్రికి గాని దమ్ము లేదు ఎందుకంటే వీళ్ళంతా జగన్ మోహన్ రెడ్డి దగ్గర బానిస బతి బతికే దళితులు దళిత ఎమ్మెల్యేలు దళిత ఎంపీలు దమ్ము ధైర్యం ఉంటే నిన్న గాక మొన్న అనంతబాబు అనేవాడు మూడు నెలలు కూడా కాల ఒక ఎం డైవర్ ఎస్సీ క్యాండిడేట్ని ఇంటికి పార్సల్ చేస్తే అతన్ని వెళ్ళి కొడుకులాగా రాజమండ్రి సబ్ జైలు నుంచి ఊరగంపి తీసుకొచ్చారు మరి ఆ దళితుడు ఏ అన్యాయం చేశాడండి ఏం తప్పు చేశాడని అడిగారు ఈ మంత్రులు ఉన్నారా హోమ్ మినిస్టర్లు ఇద్దరు దళితుల్లే ఏ న్యాయం చేశారు హోమ్ మినిస్టర్లు వీళ్ళకి దళితులు మాన పానాలను ఆరిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఏ దళితుడైతే ఓటు వేశాడు అదే దళితుడు చెప్పుతో కొట్టినట్టు రేపు టీడీపీకి ఓటేసి పీఠం కట్టం ఖాయం అంటే ఈ రోజు చెప్తున్నారు రాష్ట్రంలో ఏదైనా సరే మా ప్రభుత్వం వల్లే జరుగుతుంది అని చెప్తున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా మరమరాలు పంచుతున్నాడు బిస్కెట్లు ఏం అతను తింటున్నాడు ఏం మరమరాలకేం దళితులా బిస్కెట్లు ఎండిపేట్లు పెట్టుకుంటానికేం మీ రెడ్డి కులం వాళ్ళ ఎక్కడ కూడా తాడేపల్లి నుంచి ఇటు 13 జిల్లాల్లో కూడా ఎక్కడనే ఏ దళితుడికి ఒక ఉద్యోగం కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ లేదు హౌసింగ్ స్కీమ్ కానీ ఇంకేదన్నా చేసాడా ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ దళిత మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ నేను ప్రశ్నిస్తున్నాను అంటే అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడికి ఆడపిల్ల విలువ తెలియదు ఆయన కూతురు లేదు కాబట్టి ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి అసలు బాధ లేదు చింత లేదు ఆడవాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి లేదు ఎందుకంటే వెన్నంటి ఉండి గెలిపించిన చెల్లిని తల్లినే ఇంటి నుంచి బయటికి కట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా దళితుల స్త్రీల గురించి మాన ప్రాణాల గురించి మాట్లాడకు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎక్కడ గనులు ఉండయా పాదయాత్ర చేసింది కూడా అంతే ఎక్కడ భూములు ఉండయా ఎక్కడ దోచుకోవడానికి ఉందా తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి రాజధానికి రావాలన్నా నువ్వు పట్టలు కట్టుకోవాలి 10,000 మంది పోలీసులు అడ్డం పెట్టుకోవాలి నువ్వు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటూ ఉంటున్నావు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పెట్టుకొని గెలిచిన దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నిధులు పంచు దళితుల్ని మేలు చేయి అలాంటి దమ్ము ధైర్యం నీకు నీ ప్రభుత్వానికి లేదు నువ్వు చింతచుద్ధి లేని యదవ్ చూస్తున్నారు ఏదైతే మరి శాంతి భద్రతలు అసలు లేవని చెప్పేసి చాలా వార్తలైతే చూస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద వీడే వారందరికీ ముందుగా మన నమస్కారాలు ఈ రోజున దళితులపైనే దాడులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దేహగ్రయంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వరకే చూసుకుంటున్నాడే తప్ప ఒక దళితుడికి ఏ న్యాయం చేయలేదు చేయలేడు కూడా చేస్తానికి కూడా ఆయనకి మనసు రావట్లా ఆయన కలువిప్పి కలగట్లా దళితులందరూ కలిపి ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి అమ్మా ఆ కొడుకుని గెలిపించండి అనే తల్లి చెల్లి అందరూ కలిపి చేస్తే తల్లిని దూరం చేసుకున్నాడు చెల్లిని దూరం చేసుకున్నాడు సొంత బాబాయి లేక చేపించినటువంటి ఘనత ఈరోజు నా ముఖ్యమంత్రి గారు దళితుల్ని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు సబ్సిడీ నిధులు 27 పథకాలు ఎత్తేసినటువంటి ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళ కాచి ఒక్కళ్ళకైనా పెళ్లి ఎత్తాలన్న 1,00,000 రూపాయలు అన్నాడు ఎంత పాస్ అవ్వాలంట చదువుకోలేని ఉంటారు వాళ్ళకి ఎవరండి ఎక్కడలే అలా అప్పుడు ఎందుకు 45 సంవత్సరాలు ఆడవాళ్ళకి పింఛన్ అన్నాడు పింఛన్ ఎత్తేసాడు పింఛన్ ఎత్తేసాడు అమ్మఒడి అన్నాడు ఇద్దరు ముగ్గురికైనా ఇస్తా అన్నాడు ఇద్దరు ముగ్గురు లేదు ఏ లేదు ఒక్కళ్ళకే అంటే కథమా ఇద్దరు పిల్లలు చదువుకోకూడదా చదువుకోకూడదనే కదా ఇది ఎక్కడ న్యాయం అడిగితే అరెస్ట్ చేస్తాం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే
ఆయన చేతులు ఎత్తేశారు. మా చుట్టుపక్కల ఒళ్ళవాళ్ళ పక్కన కొళ్ళలు ఉన్నాయి. ఆ కొళ్ళలు తవ్వుకోవటం అమ్ముకోవటం తవ్వుకోవటం అమ్ముకోవటం ఏంటని అడుగుతానికి వెళ్ళినందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. నిన్న దళితులపై దహన కాండది స్టేట్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియపరుస్తుంటే బొమ్మలు దగ్గర చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఎంఎస్ నారద గారితో పాటు మమ్మల్ని 16 మంది తీసుకెళ్ళిపోయి సాయంత్రం 5:30 దాకా ఉంచారు. అదేంటి మీ ఆధార్ కార్డులు కావాలి, ఇవి కేసు అయింది, ఏది నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు కేసు పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం, చేతలు అయితే దళితులకు సాయం చేయండి, కాకపోతే మేము వెళ్ళకుండా ఊరుకోండి. మా దళిత నాయకులు ఉన్నారు వైసీపీలో, వాళ్ళు ఏం చేస్తున్నారు? మా మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం కదా, మీరు ఏం చేస్తున్నారని చెప్పి మీద సభ మార్గంగా మీకు తెలియపరుస్తున్నా. ఏదైతే మొన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, ఏదైతే నిరుద్యోగ భృతి ఇవ్వగలం కింద నిధి కింద అని చెప్పేసి, దాదాపు రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ 3,000 రూపాయలు చెప్పని ఇస్తామని చెప్పేసి ఒక హామీ అయితే ఇవ్వడం చూస్తున్నాం మనం. ఎలా అనిపిస్తుంది అసలు, ఏంటి ఈరోజు ప్రభుత్వం ఏమో ఉద్యోగ కల్పన ఎక్కువ కల్పిస్తున్నాము, వాలంటీర్ కానీ సచివాలయం కానీ ఫిష్ మార్ట్లు మటన్ మార్ట్లు పెట్టిస్తున్నాము నిరుద్యోగులు కదా అని చెప్తుంది, మరి అయినా సరే నిరుద్యోగ భృతి ఇస్తానడం ఎలా అనిపిస్తుంది ఏంటి అసలు? ఈ ఏపీలో సీఎం గారు భార్య అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పారు. మనం అబద్ధాలు నిజమాలు కాదండి. అందరూ అక్షరపూర్వకంగా ఈరోజు సీఎం గారు భార్య ఇద్దరున్న ఇద్దరు బిడ్డలకు కూడా మేము ఫీజు ఇస్తాము, చదివించుకోండి, అమ్మఒడి ఇస్తాము, జగన్ అన్న ఉన్నాడు మీకు భయపడొద్దని చెప్పింది. తర్వాత అమ్మఒడి ఇద్దరికి రావట్లేదని ఒక తల్లి అడిగితే ప్రశ్నిస్తే అమ్మఒడి ఒక పిల్లోడికనమ్మా మేము చెప్పిందని మాయమాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇగో పేద విద్యార్థులు చదువుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు, ఏంటయ్యా మీ భవిష్యత్తు అంటే కొబ్బరి బొండాలు కొట్టు చూపిస్తున్నారు. డిగ్రీ చదివిన కుర్రోడు కొబ్బరి బొండాలు కొట్టుకుంటున్నాడు. సరే జాబ్ జగన్ అన్న జాబ్ క్యాలెండర్ వదిలేళ్ళు ఆయన చూస్తే మాసం మార్కెట్లు అంట, షాపీసులు అంట, ఇవేనండి ఈ ఏపీకి ఉద్యోగాలు. వాలంటీర్ల వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, వాలంటీర్లలో విభేదాలు స్టార్ట్ అయినాయి, వాలంటీర్లు దేనికి పనికి రాకుండా అయిపోయారు. అంత దుర్మార్గంగా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం. జగన్ మంచోడే కాదనట్లేదు, మంచనా జగన్, జగన్ మంచనా. కాకపోతే ఏంటంటే రేట్లు పెంచాడు కాబట్టి ప్రభుత్వం అలా చెప్తుంది. ఆ ప్రభుత్వం అలా చెప్పకూడదు, మనిషిని మనిషిలా చూడాలి. ఏంటంటే మందు రేట్లు పెంచాడని ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళకే తెలీదు, ఒక రూపాయి ఇంట్లో ఇట్లేదు అన్నా. ఈ మాట కరెక్ట్ తీసా, మంచి పదార్థం ఎవరు తీస్తారన్నా, ఎవరు తీలేరు దాన్ని. ఎందుకు తీస్తారు? హామీ ఇచ్చాడంటే దానికి ఏంటంటే దాని మీద ఆదాయం ఉందన్నా, ఆదాయం ఉంది. 50 రూపాయలు చంద్రబాబు నాయుడు పెట్టాడు, 1/4. జగన్ ఎంత పెట్టాడు? 200 పెట్టాడు, 1/4. దానికి దీనికి లింక్ ఉంది. కానీ దీన్ని దాన్ని మన వాళ్ళు ఏంటంటే కష్టపడినోడు రూపాయి తీసుకెళ్ళట్లేదు ఇంటికి, రూపాయి ఇంటికి తీసుకెళ్ళి పిల్లం పిల్లలనే ఏమీ తీసుకెళ్ళట్లేదు. కానీ ఏంటంటే ఒక్క మాట చెప్తా నన్ను, అవన్నీ ఈ డబ్బులేగా, ఏ డబ్బులు 200 రూపాయలు క్వార్టర్ ఎక్కడ, 50 రూపాయలు క్వార్టర్ ఎక్కడనా? చంద్రబాబు నాయుడు హామీయా? సూపర్ సూపర్ అన్న, సూపర్ హైలైట్.